దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు వ్యవహారం ఎంత చర్చనీయాంశమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తిరుమల లడ్డుతో పాటుగానే మరికొన్ని విషయాలు కూడా మీడియాలో ప్రముఖంగా నిలిచాయి. అలాంటిదే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినీ నటుడు ప్రకాష్ రాజ్ వ్యవహారం కూడా. తిరుమల లడ్డు వివాదం మొదలైన కొత్తలో దీనిపై ప్రకాష్ రాజ్ ఓ ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ మీద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ కావడం, విలేకరుల సమావేశంలో ప్రకాష్ రాజ్పై వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచే వీరిద్దరి మధ్య ఈ ట్వీట్ల ముచ్చట నడుస్తోంది. ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ సోమవారం మరో ట్వీట్ వదిలారు. తిరుపతి లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. దయచేసి దేవుడిని మీ రాజకీయాల్లోకి లాగకండి, #JustAsking అంటూ ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్లో పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకపోయినప్పటికీ సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు సంబంధించి న్యూస్ ట్యాగ్ చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే ఆధారాలు లేకుండా ఎన్డీడీబి రిపోర్టు మీద సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశంలో సీఎం నేరుగా ప్రకటన చేయడం ఏంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగవద్దంటూ సూచించింది. దీంతో ప్రకాష్ రాజ్ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కోట్ చేస్తూ పవన్ కళ్యాణ్ టార్గెట్గా ఈ ట్వీట్ చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనే వార్తలు రాగానే పవన్ కళ్యాణ్ స్పందించారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనే వార్త బాధించిందని, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నియమించిన టీటీడీ బోర్డు చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉందని రాసుకొచ్చారు. అయితే ఈ ట్వీట్కు ప్రకాష్ రాజ్ రిప్లై ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలోనే ఈ ఘటన జరిగిందని దర్యాప్తు జరపాలని కోరారు. దోషులను గుర్తించి చర్యలు తీసుకోవాలే కానీ ఈ అంశాన్ని జాతీయ సమస్యగా ఎందుకు ప్రచారం చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికే దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, దీనికి ఇంకో సమస్య చేయకండంటూ ట్వీట్ చేశారు. దీంతో ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. తిరుమల లడ్డు కల్తీ అయ్యిందని తాము బాధపడుతుంటే మధ్యలో ప్రకాష్ రాజ్కు ఏం సంబంధం ఉందని పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. తాను ఏ మతాన్ని తక్కువ చేయలేదన్న పవన్, ప్రకాష్ రాజ్ ఎందుకు మాట్లాడుతున్నారంటూ నిలదీశారు. సెక్యులరిజం అంటే టూ వే అని, వన్ వే కాదంటూ కౌంటర్ ఇస్తూనే ప్రకాష్ రాజ్ మీద గౌరవం ఉందని, ఇలా మాట్లాడి తగ్గించుకోవద్దంటూ పవన్ కళ్యాణ్ సూచించారు. అయితే దీనికి కూడా ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. తన ట్వీట్ అర్థం కాకపోతే మరోసారి చదువుకోవాలంటూ పవన్ కళ్యాణ్కు సెటైర్లు వేశారు. తాను ఇండియాకు వస్తే మీ ప్రశ్నలకి బదులిస్తానని చెప్పారు. అయితే ఈలోపే సుప్రీంకోర్టు విచారణ చేయడం, కీలక వ్యాఖ్యలు చేయడంతో ప్రకాష్ రాజ్ మళ్ళీ ఈ అంశాన్ని ప్రస్తావించారు.